ఓకే సూపర్. ఇంకోటి గత ఇంటిది ఫిరాయింపుల్ది ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఏదో చక్రం తిప్పబోతున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయి, రాబోయే రోజుల్లో కలిసి పనిచేస్తాయి అనేసి అని బాగా వారం రోజులు ఉదరగొట్టేశారు. సీన్ కట్ చేస్తే అది ఏం లేదు అన్నట్టు మళ్ళీ తెర మీదకి వచ్చిన హరీష్ రావు ఏదో లాబింగ్ చేస్తున్నాడు అది ఇది అనేసి అని రకరకాలుగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ తత్వం ప్రకారము బీజేపీతో కలిసి నడిచే అవకాశం ఉంటుందా? కేసీఆర్ ఎవరితో కలిసినాడు వాడు, సహజంగా ఆయన మనస్తత్వం. అచ్చా ఇది హరీష్ రావు అంటలేడు, కేటీఆర్ అంటలేడు, బీజేపీలో ఏ ఒక్క నాయకుడు అంటలేడు, ప్రజా వ్యవస్థ కూడా అంటలేదు, వీళ్ళు కలిసిపోతే మంచుకుండా ఇవ్వాలనుకుంటలేరు. ఇటువంటి పరిస్థితులల్లో ఇది సాధ్యమైద్దా? ఇది సాధ్యమైద్దా? ఒక్కటి మాత్రం సాధ్యమైద్ది. ఏమి సాధ్యమవుతుంది? ఇయ ఎట్లయితే అట్లయ్యారని వాళ్ళు ఊకుంటే సాధ్యమవుతుంది తప్ప వాళ్ళు ఊకుంటారా? వాళ్ళ ఆలోచన విధానం ఊకుండే ఆలోచన విధానమేనా? వాళ్ళకి వెనక తర్వాత కూడా పెత్తనం కావాలనుకున్న తోలు కదా, వాళ్ళకు పెత్తనం దక్కుతుందా? బీజేపీ అనేది విలీనం ఎవరిని చేస్తూ ఉంది? నీకు ఎమ్మెల్యేలే ఉండలేరు ఇది. అచ్చా ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అవుతారా? ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనం అయితే వాళ్ళకి ఏదైనా పని అవుతుంది అని అనుకుంటారు తప్ప, వాళ్ళకి ఏదైనా పని అవుతుంది అనుకుంటారు తప్ప, బీజేపీలో విలీనం అయితే వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 3 సార్లు గెలిచినారేమో వాళ్ళు, 3వ సారి గెలిచిండ్రు వాళ్ళు, కలిసిటోళ్ళు 3వ సారి గెలిచిండ్రు, 4వ సారి గెలుస్తామనే ఆశ లేదు. ఎందుకంటే ఆయన గెలిచిన బీజేపీ, ఆయన గెలిచిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆగమైపోయింది. ఇంకేదో పార్టీ గెలిచి ఇందులోకి రావచ్చు, అయినా కూడా ఛాయ లేకుండా అయింది. ఇప్పుడు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకి ఏమీ రాదు కాక రాదు. మళ్ళా అసెంబ్లీ ఎన్నికల వరకు ఏ పార్టీ అనేది వస్తుంది తప్ప ఏ ఎమ్మెల్యే అనేది రాదు. ఏ పార్టీలా కాంగ్రెస్ బీజేపీ నిలబడుతుంది అనుకుంటానా, టీఆర్ఎస్ అనేది ఉండదు అనుకుంటాను నేను. అసలు పోటీలోనే ఉండదు అంటున్నారా? పోటీలో ఉండదు కాదు, పార్టీ టికెట్ ఇస్తామంటే వాడు అది వరకు మొన్న టికెట్ తీసుకొని ఊకున్నారు, కానీ టికెట్ ఇస్తామంటే వచ్చేటోడు ఉండడు అప్పుడు, ఆ స్థాయి వస్తుంది దాన్ని. ఇప్పుడు బీజేపీతో దోస్తే అనేది ఉండదు, 99.99% ఉండదు. బీజేపీలకు క్యాడర్ పోతే ఖచ్చితంగా పోతుంది, ఎందుకంటే క్యాడర్ అనేది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెరిగిన క్యాడర్. అది మన ఓట్లు చూసినాం కదా, మన ఓట్లు ఈయన చేతిలో ఉంటే ఈయనే వేయించుకుంటాడు. ఎప్పుడు ఎవ్వల చేతిలో ఓట్లు ఉండయి, ఎవ్వల చేతిలో ఓట్లు ఉండయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగిన ఓటు అది బీఆర్ఎస్ పార్టీ. నేను మీకు అప్పుడు కూడా చెప్పిన, నేను కాంగ్రెస్కు వ్యతిరేకంగా పెరిగిన ఓటు అది, అది కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటుంది. అది బీజేపీ బీజేపీ బలంగా ఉన్నది కాబట్టి బీజేపీకి టర్న్ అవుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ స్ట్రాంగ్ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీకి టర్న్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెరిగిన ఓటర్ కానీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెరిగిన లీడర్ కానీ కార్యకర్త కానీ వాడు అన్నీ కానీ మరి కాంగ్రెస్ గెలవద్దు, కమ్యూనిస్ట్ గెలిచినామైతే కానీ కాంగ్రెస్ గెలవద్దు అంటాడు. ఇవాళ బీజేపీ గెలిచిన గెలవాలి కానీ కాంగ్రెస్ గెలవద్దు అంటాడు. ఇవాళ అప్పటికే వరకు 5 ఏళ్ళ వరకు కాంగ్రెస్ ఇవాళనే 6 నెలలు 7 నెలలు ఆయా కాంగ్రెస్ ఇవాళనే కాంగ్రెస్కు కాంగ్రెస్ను పతనం చేసుడో లేకపోతే మూలకు పెట్టుడో ఎవడు ఫైట్ చేయాలని అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేసుకుంటుంది. ఎంత మాత్రం బీజేపీ బీఆర్ఎస్ అనేది విలీనం కానే కాదు. ఒకవేళ క్యాడర్ వచ్చి బీజేపీలో కలిస్తే తప్పనిసరి కలుతుందని నేను అనుకుంటాను. ఓకే, అంటే మెయిన్ వాళ్ళు ఆ 4 రాకపోయినా క్యాడర్ నుంచి అయితే క్యాడర్ వస్తుంది. ఆ క్యాడర్ వచ్చేటట్టుగానే బీజేపీ యొక్క ఆలోచన విధానం కానీ, రేపు నాయకత్వ సమస్య కానీ, రేపు కాబోయే ప్రెసిడెంట్ కానీ ఆ లైన్లోనే ఉంటాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.